దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు డిపాజిట్లో గల్లంతవడం ఖాయమని ఎద్దేవా చేశారు రాష్ట్ర ఆర్టీశాఖ చైర్మన్ బంటేరు ప్రతాప్ రెడ్డి. ఇటీవల దుబ్బాక శాసనసభ్యులు సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణం దుబ్బాక ప్రజలకు తీరని లోటనివ్వరు అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దౌల్తాబాద్ మండలంలోని బీఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో ప్రజాప్రతినిధులు గ్రామాల సర్పంచ్లకు ఎంపీటీసీలకు గ్రామాల టీఆర్ఎస్ క్రియాశీలక కార్యకర్తలకు సమావేశం ఏర్పాటు చేశారు. బంటేరు ప్రతాప్ రెడ్డి కార్యకర్తలందరూ సమిష్టిగా ముందుకు వెళ్లి జరగబోయే ఉప ఎన్నికల్లో విజయదంగా మోగించాలని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలు దుబ్బాక నియోజకవర్గ గ్రామాలలో తిరుగుతూ ప్రజలకు పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఇలాంటి ప్రలోభాలకు గురికాకుండా చూడాలని సూచించారు. టీఆర్ఎస్ కంచుకోట దుబ్బాక పురిటిగడ్డ జరగబోయే ఉప ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి జరిగినప్పుడే గ్రామాలు ముందంజలో ఉన్నప్పుడే దేశం బాగుపడుతుందని చెప్పి మహాత్మా గాంధీ చెప్తే దాన్ని తూచ తప్పకుండా అమలు చేస్తుంది కేసీఆర్. మహాత్మా గాంధీ యొక్క ఆశయాలని అమలు చేస్తుంది కూడా కేసీఆర్ గారే. గ్రామాలన్నీ అభివృద్ధి జరగాలి. గ్రామాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది అన్న ఆలోచన ముఖ్యమంత్రి గారిది కాబట్టి మరి అన్ని విధాల అభివృద్ధి చేస్తూ ఉన్నాం. మాకు ఈ ఎలక్షన్ నల్లేరు మీద నడకనే. ఎలక్షన్ కోసం మేము పెద్ద కొట్లాడాల్సిన అవసరం లేదు. అయినా కూడా ప్రతిపక్షాలకి బుద్ధి చెప్పాలి. డిపాజిట్లు కూడా రావద్దు వాళ్ళకి. అసలు వాళ్ళకి క్యాడరే లేదు, వాళ్ళకి లీడరే లేడు. ఊళ్ళల్లోకి వస్తే ఏం చేయాలన్నా కూడా అర్థం కాని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఒకరు ఇద్దరు ఏదో మాట్లాడినా కూడా దీన్ని మేము పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళ మీద మేము మాట్లాడాల్సినటువంటి అవసరం మాకు లేదు. మా పార్టీ స్ట్రాంగ్ ఉంది, మా పార్టీ మా నాయకుడు స్ట్రాంగ్ ఉన్నాడు. మా పార్టీలో మా నాయకులకి మా మంత్రి హరీష్ రావు గారు కానీ, మా ఎంపీ ప్రభాకర్ రెడ్డి కానీ, మా ముఖ్యమంత్రి వీళ్ళెప్పుడు ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం, గ్రామాల అభివృద్ధి కోసం, పట్టణాల అభివృద్ధి కోసం అటు పల్లె ప్రగతి ఇటు పట్టణ ప్రగతి తీసుకొచ్చి దేశానికి ఆదర్శంగా నిలబడటం, ఇలా ఫార్మా ఇండస్ట్రీ కానీ, ఇలా ఇంత పెద్ద కోవిడ్ వస్తే కూడా 99% రికవరీ ఉంది, 1% కూడా చనిపోయింది లేదు. అంటే కోవిడ్లో కూడా మనము